నమస్తే, వెల్కమ్ టు మ్యాప్ టీవీ. తెలంగాణ రాష్ట్రం వచ్చాక విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పులు వచ్చాయి? విద్యారంగం ముందుక వెనక్క? నిరుద్యోగ సమస్య, విద్యా వ్యవస్థ అభివృద్ధి, యూనివర్సిటీల పరిస్థితి, దృష్టి ఎలా ఉంది? అలాగే ఓయూ నిరుద్యోగ డాక్టరేట్ నర్సయ్య మాదిగా ఆత్మహత్యపై మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆనల్ మూర్తి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. మా ప్రేక్షకుల కోసం మీ వ్యక్తిగత జీవితం. నా పేరు మూర్తి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడిని, ఉస్మాన్ యూనివర్సిటీలో పరిశోధక విద్యార్థిగా కొనసాగుతున్నాను. మాది జనగాం జిల్లా జఫర్గఢ్ మండలం తమ్మడపల్లి జి గ్రామం నుంచి నేను వచ్చాను. ప్రధానంగా నేను కాకతీయ యూనివర్సిటీలో ఎంఎస్సి మ్యాథ్స్ అండ్ బీఈడి పూర్తి చేశాను. తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో చదవాలనేటువంటి కాన్సెప్ట్తోని, ఉస్మాన్ యూనివర్సిటీ చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీలో చదవాలనేటువంటి కాన్సెప్ట్తోని ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి ఉస్మాన్ యూనివర్సిటీలో సమాజ శాస్త్రంలో పీజీ పూర్తి చేసి ఈరోజు సమాజ శాస్త్రంలో నేను పరిశోధన చేస్తున్నాను. నా పరిశోధన కూడా ఐడియాలజికల్ అలయన్స్ అండ్ ఎమర్జెన్సీ ఆఫ్ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్. ఈరోజు ఒక మార్క్స్ కానీ అంబేద్కర్ సిద్ధాంతాలతోని ఈరోజు ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయ వ్యవస్థను ఎట్లా తయారయ్యాలనేటువంటి అంశంపైన తెలంగాణ రాష్ట్రంలో నా పరిశోధన కొనసాగుతుంది. మాది మారుమూల ప్రాంతం. మా ఊరు కూడా ఒక చరిత్ర కలిగినటువంటి ఊరు. మా ఊరిలో కూడా ప్రతి గడప గడప తెలంగాణ సాయుధ పోరాటంలో అనేక ఉద్యమంలో పాల్గొని అనేక మంది ఇప్పటికీ నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నటువంటి కుటుంబాల నుంచే నేను రావడం జరిగింది. మా కుటుంబం కూడా వామపక్ష ఉద్యమంలో కూడా పనిచేస్తున్నారు. మా ఊరిలో కూడా వివిధ ఉద్యమ కేంద్రాలుగా అనేక, మా ఊరిలో నేను చిన్నప్పటి నుంచే మా ఊరిలో వివిధ రకాలైనటువంటి దేశంలో వస్తున్నటువంటి పరిణామాలపైన కానీ, రాష్ట్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలపైన కానీ నేను చిన్నప్పుడే రోజు వ్యవసాయంకు పోయే, వ్యవసాయ పనులకు పోయేటువంటి వ్యక్తులు కూడా చర్చించుకునేది. అంటే భిన్న, అంటే గొర్రెకాడికి పోయేటువంటి వ్యక్తి కూడా అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, మార్క్స్ ఏం చెప్పాడు, అంబేద్కర్ ఏం చెప్పాడు, లెనిన్ ఏం చెప్పాడు, చెగువేరే ఏం మాట్లాడాడు, స్టాలిన్ ఏం చెప్పాడు, భగత్ సింగ్ ఎందుకోసం చచ్చిండు, చనిపోయాడు అనేటువంటి ఇలాంటి అంశాలపైన చిన్నప్పుడే చాలామంది చర్చించుకునేది. ఈ చర్చించుకునేదానికి మా ఊరు, అందులో ప్రధానంగా మా ఇల్లు కూడా ఒక కేంద్రంగా ఉండేది. ఆ ప్రభావం అనేది నా మీద ఎక్కువగా పడింది కాబట్టి నేను విద్యార్థి ఉద్యమాల్లో కొనసాగుతున్నాను. నా పరిశోధన కూడా, నేను ఎంఎస్సి పూర్తి చేసిన ఎంఎస్సిని మీద పరిశోధన చేయకుండా నేను సోషాలజీ మీదనే, సమాజ శాస్త్రం మీదనే పరిశోధన చేయాలని, ఎంఎస్సిని వదిలేసి నేను సమాజ శాస్త్రం మీద పరిశోధన చేయడానికి ఇలాంటి పరిస్థితి దారితీసింది. కాబట్టి ఈరోజు ఈ, అంటే మా ఊరు కానీ ప్రధానంగా ఆ ఏరియాలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ నా పైన తీవ్రంగా ప్రభావం చూపెట్టింది అనేది నాకు అనిపిస్తున్నటువంటి ఫీలింగ్స్. ఓకే, ఇప్పుడు ప్రజెంట్గా ఉస్మానియాలో ఏంటంటే డాక్టర్ నిరుద్యోగ డాక్టర్ నర్సయ్య ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యకు ప్రధాన కారణం ఏంటంటారు? నిరుద్యోగ ఉస్మాన్ యూనివర్సిటీలో డాక్టరేట్ పూర్తి చేసుకున్నటువంటి నర్సయ్య ఆత్మహత్యకు ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు మారుతాయని ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో అనేక మంది విద్యార్థులు చదువులు పక్కన పెట్టి, ఉద్యోగాలు వస్తాయని అనేక మంది వేల మంది జైలు గోడలలో లాఠీలకు తూటాలకు బెదరకుండా ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత కనీసం ఉద్యోగాలు భర్తీ చేసేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. అధికారంలోకి రెండోసారి వచ్చినా కేవలం ఇప్పటికీ టీఎస్పిఎస్సి చైర్మన్ గంట చక్రప్ప అని ప్రకటించింది, కేవలం మేము 35,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసినాం అని చెప్పిందంటే ఉద్యోగాలను నింపాలనేది రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అందుకే నర్సయ్య ఒక్కడే కాడు, అంతకుముందు మురళి, అనేక మంది ఆదిలాబాద్లో కానీ నిర్మల్లో కానీ అనేక మంది విద్యార్థులు ఉద్యోగాలు రావట్లేదని ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు కేసీఆర్ బర్త్డే రోజే నర్సయ్య డాక్టరేట్ జాగ్రఫీ డిపార్ట్మెంట్లో పూర్తి చేసుకున్నాడు. 40 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి, ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టరేట్ పూర్తి చేసుకున్నటువంటి నర్సయ్య కేసీఆర్ జన్మదినోత్సవం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరపాలని అధికారులు ఆదేశించినటువంటి రోజే ఉద్యోగాలు రావట్లేదు, నా మరణంతోనైనా తెలంగాణలో నోటిఫికేషన్లు వస్తాయని డాక్టరేట్ పూర్తి చేసిన నర్సయ్య ఉస్మాన్ యూనివర్సిటీ న్యూపీజల్లో ఆత్మహత్య చేసుకోవడానికి జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కావాలనే నోటిఫికేషన్ ఇవ్వట్లేదు.
రెండోసారి అధికారంలోకి వచ్చినా కూడా ఇప్పటికీ ఉద్యోగాలు విడుదల చేయలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక గ్రూప్ అని ఉద్యోగం కూడా ఇప్పటికీ భర్తీ చేయలేదు. జేఎల్ డిఎల్ నోటిఫికేషన్ రానే రాలేదు. టెట్ ఒకటేసారి నిర్వహించలేదు. గ్రూప్ 3 ఎగ్జామ్ నిర్వహించలేదు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కావాలని ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తుంది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా కమిషన్ల పేరుతోనే ఈరోజు పెద్ద పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం, మిషన్ భగీరథ ఇట్లాంటి పేర్లతోనే లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు తప్ప ఉద్యోగాల అవకాశాలు కల్పించడంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అందుకే యూనివర్సిటీలో కానీ బయట ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ తమ తల్లిదండ్రులు కష్టపడి రోజు అప్పులు తీసుకొచ్చినటువంటి డబ్బులతోటి ఈరోజు హైదరాబాద్లో వివిధ కోచింగ్ సెంటర్లలో రూములు తీసుకొని అప్పులు పాలవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గంటల తరబడి రోజులు ఈరోజు నోటిఫికేషన్లు వస్తాయి, ఇక వస్తాయి, అగొస్తాయి అనే ఆశతో ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదు. కాబట్టి విద్యార్థులు యూనివర్సిటీలలో చదువుకొని బయటికి వెళ్తే ఊరికి వెళ్తే ఏం చెప్పాలనేటువంటి పరిస్థితి అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు. ఒకవైపు వయసు కూడా పెరుగుతుంది, పెళ్లి సంబంధాలు కూడా ఎలాంటి బతకడానికి భరోసా లేదు కాబట్టి పెళ్లి చేసుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మనోవేదన గురై ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి దారితీసింది. ఇలాంటి పరిస్థితి దారితీయడానికి ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలి. కేసీఆర్ కుటుంబంలో మాత్రం 4-5 ఉద్యోగాలు పెట్టుకున్నాడు తప్ప తెలంగాణలో తెలంగాణ కోసం పోరాడినటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు మాత్రం ఉద్యోగాలు కల్పించడం వల్ల మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. కేసీఆర్ బర్త్డే రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. మీ విద్యార్థులు అడుగుతున్నాయి ఎందుకు అధికారులు కూడా తప్పకుండా బర్త్డే నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా అంగ ఆర్భాటాలతో ఏర్పడేస్తున్నారు. ఎందుకోసం జరపాలి? తెలంగాణలో లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్లు వచ్చినాయా? యూనివర్సిటీల యొక్క బతుకులు మారినాయా? ఇప్పటికీ యూనివర్సిటీల్లో 7 నెలలు అయితే యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ లేనటువంటి పరిస్థితి ఉంది. యూనివర్సిటీల్లో టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలు లేకుండా ఫ్యాకల్టీ గెస్ట్ ఫ్యాకల్టీ టీచర్లతో యూనివర్సిటీలో రన్ అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది. ఇది ఒకటే కాదు, ప్రజా సమస్యలను దళితులు ముఖ్యమంత్రి ఇస్తున్నాడు, అది అమలు కాలేదు. అనేకమైనటువంటి హామీలు కేజీటీ పీజీ ఉచిత విద్య అన్నాడు, అది అమలు కాలేదు. అంటే ఇలాంటి మాటలన్నీ కళ్ళిపల్లి మాటలు చెప్పి కేసీఆర్ గారడి చేస్తుండే కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అనుసరిస్తున్నటువంటి విధానాల వల్లనే ఈరోజు నిరుద్యోగులు తమ బతుకులు మారేటువంటి భరోసా ఇచ్చేటువంటి పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం లేదు కాబట్టి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదే నరసయ్య కుటుంబానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలి. అదే సందర్భంలో చనిపోయినటువంటి నరసయ్య కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు ఉద్యోగం ఇవ్వాలని సందర్భంగా మేము కోరుతున్నాం. నర్సయ్య అంటే డాక్టరేట్ చేసి ఉన్నాడు కదా, ఆయన యొక్క ఆత్మహత్య నిరుద్యోగులపై కానీ ఇట్లా యూనివర్సిటీలో కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? యూనివర్సిటీల్లో విద్యార్థులు గంటల తరబడి లైబ్రరీలో చదువుకుంటున్నారు ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని. యూనివర్సిటీల్లో పిహెచ్డి పూర్తి చేసినటువంటి నరసయ్య లాంటి వాళ్ళు కూడా యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 15 యూనివర్సిటీలు ఉన్నాయి, రాష్ట్ర యూనివర్సిటీలు. దానిలో 1500 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఒక ఉద్యోగాన్ని కూడా ఇప్పటి వరకు భర్తీ చేసేటువంటి పరిస్థితిలో లేదు. అంటే పిహెచ్డి పూర్తి చేసి నరసయ్య 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి, కనీసం గెస్ట్ ఫ్యాకల్టీగానన్నా ఎక్కడన్నా ప్రయత్నం చేస్తున్నటువంటి ఎదురు చూస్తుంది, ఎక్కడ అవకాశాలు లేనటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతుంది. అదే సేమ్ టైంలో చాలా మంది యూనివర్సిటీల్లో ఈరోజు పిహెచ్డి చదువుతున్నటువంటి విద్యార్థులకు ఎలాంటి ఫెలోషిప్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ లేదు. పిహెచ్డి చదువుతున్నటువంటి విద్యార్థులకు గతంలో నామినేట్ ఫెలోషిప్ అని ప్రతి నెలకు 8000 రూపాయలు వచ్చేది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ అని, ఆ ఫెలోషిప్ ఐసీఎస్ఆర్ ఫెలోషిప్ అనేది వచ్చేది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చేటువంటి ఫెలోషిప్లో కోత పెట్టడం జరిగింది, అది సరైన టైంకు రావట్లేదు. విద్యార్థులకు అనుగుణంగా ఫెలోషిప్ ఇవ్వట్లేదు. అందులో కూడా ఫెలోషిప్లో కేంద్ర ప్రభుత్వం కూడా దళిత విద్యార్థులు అయితే నీకు నెట్ పాస్ కావాలి, మైనార్టీ విద్యార్థులు అయితే నువ్వు నెట్ ఉండాలి అనేటువంటి నిబంధన తీసుకురావడం వల్ల ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు 3000 మంది ఈరోజు పరిశోధన చేస్తున్నారు. వాళ్ళందరూ ఈరోజు ఎలాంటి ఫెలోషిప్ రాకపోవడం వల్ల పరిశోధన మొత్తం కుంటుపడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించేటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లేదు.
కాబట్టి నరసయ్య లాంటి విద్యార్థులు యూనివర్సిటీల్లో పిహెచ్డి చేస్తున్నటువంటి విద్యార్థులు కానీ పిహెచ్డి పూర్తయినటువంటి విద్యార్థులకు కానీ బతుకు పైన భరోసా కానీ ప్రభుత్వాల నుంచి ఎలాంటి సౌకర్యాలు కల్పించడంలో కానీ ఎలాంటి లభించట్లేదు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా యూనివర్సిటీలలో మిలిటరీ భోజనం పెడతామని కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో మాట్లాడాడు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మాట్లాడాడు. కానీ ఈరోజు యూనివర్సిటీల్లో సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు ఏదైతే భోజన వసతి భోజనం కల్పిస్తారో అదే భోజనం అందించేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు యూనివర్సిటీలో విద్యార్థులు కూడా కేవలం 1750 రూపాయలు మెట్ ఛార్జ్ ఇస్తే యూనివర్సిటీ విద్యార్థి కూడా ఏం ఉపయోగం జరుగుతుంది? యూనివర్సిటీలో బిల్లు మాత్రం 3000-3500 రూపాయలు వస్తుంది. అంటే యూనివర్సిటీల్లో దాదాపు ఇప్పుడు 90% పేద వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఈరోజు యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. ఈ చదువుకుంటున్నటువంటి విద్యార్థులను ఒకవైపు యూనివర్సిటీలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయరు, యూనివర్సిటీలకు నిధులను విడుదల చేయరు, యూనివర్సిటీలకు సరైనటువంటి బడ్జెట్ కేటాయించారు, యూనివర్సిటీల్లో ఉన్నటువంటి హాస్టల్ ఏవైతే హాస్టల్ రూమ్లలో ఒక్కొక్క హాస్టల్ రూమ్లలో 4 ఉండాల్సిన చోట 10 పెడతారు. మెస్ సౌకర్యం కాడ గంటల తరబడి నిలబడేటువంటి పరిస్థితి ఉంది. క్లాస్ రూమ్ పోతే క్లాస్ రూమ్లో వాతావరణం లేదు, టీచర్ లేడు. ఒక్కొక్క డిపార్ట్మెంట్లలో యూనివర్సిటీలలో ఈరోజు ఒకే ప్రొఫెసర్ ఉన్న రెగ్యులర్ ప్రొఫెసర్, చాలా డిపార్ట్మెంట్లలో రెగ్యులర్ ప్రొఫెసర్ లేకుండా కాంట్రాక్టు ఎవరైతే గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళే డిపార్ట్మెంట్ నడిపించేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. మొత్తం యూనివర్సిటీ విద్యను కుంటుపడేటువంటి విధంగా, యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలను కల్పించలేనటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసింది. యూనివర్సిటీలో నిర్వీర్యం చేసేటువంటి కుట్రపూరితంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ గురించి మనం మాట్లాడుకుంటే, ఉస్మానియా యూనివర్సిటీ వందేళ్ల చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ అనేక మంది మేధావులను, ఈ దేశానికి సంబంధించినటువంటి అనేక గొప్ప వ్యక్తులు అందించినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలోనే కేసీఆర్ కూడా చదువుకున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఉస్మానియా యూనివర్సిటీకి చెందినటువంటి వ్యక్తే. కావాలని ఉస్మానియా యూనివర్సిటీని కక్ష పూర్తంగా ఎందుకు వ్యవహరిస్తుందంటే, ఉస్మానియా యూనివర్సిటీ అంటే పాలకుడు ఎవరైనా ప్రశ్నించేటువంటి స్వభావం కలిగినటువంటిది. అది ఏ ప్రభుత్వం అయినా అది ప్రజల వైపు, విద్యార్థులకు రావాల్సినటువంటి హక్కుల వైపున గొంతెత్తి మాట్లాడేటువంటి స్వభావం కలిగింది ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీలో ఏ చెట్టును అడిగినా పుట్టను అడిగినా అనేక ఉద్యమగాథలు కథలు కథలుగా చెప్తుంది. అనేక మంది విప్లవ వీరులు అందించినటువంటి ఘనమైన చరిత్ర కలిగింది ఉస్మానియా యూనివర్సిటీ. అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తను చెప్పినటువంటి హామీలు భవిష్యత్తులో నేను అమలు చేయలేను, ఈ కల్లిబొల్లి అబద్ధాలు మాటలు అమలు చేయడు కాబట్టి అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి ఉద్యమాలు ఊసిపడుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ పోరాట పటిమ చూసిండో, గతంలో యూనివర్సిటీ ఉద్యమ అనుభవాలు ఉన్నాయి. కాబట్టి కావాలనే కక్షపూరితంగా ఇటు నిధులు ఇవ్వకుండా, ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చేయకుండా నిర్బంధంతో, ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో కూడా పోలీస్ పవారా ఇంత నిర్బంధం లేదు. వచ్చినటువంటి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అడుగడుగున యూనివర్సిటీ కేంద్రాల్లో ఈరోజు పోలీసు కేంద్రాలుగా మార్చిళ్ళు, ఈరోజు పోలీసు గుడారాలుగా మార్చేటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా ప్రభుత్వం యూనివర్సిటీలకు వీసీలు నియమించాలని రోడెక్కినా, లేకపోతే రిక్రూట్మెంట్ చేయాలన్నా, ఫెలోషిప్ సౌకర్యం కల్పించాలన్నా, హాస్టల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని రోడెక్కితే, కనీసం మాట్లాడేటువంటి ప్రశ్నిస్తే తీసుకుపోయి అరెస్ట్ చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు యూనివర్సిటీ కేంద్రాలలో కనబడుతుంది. మేము అడుగుతున్నాం, ఈరోజు యూనివర్సిటీ కేంద్రాలలో ఇవన్నీ సమస్యలు పరిష్కరించకుండా యూనివర్సిటీలో సీసీ కెమెరాలు పెట్టడానికి 5 కోట్లు ఖర్చు పెట్టారండి ఉస్మానియా యూనివర్సిటీలో. ఎందుకోసం యూనివర్సిటీలో సీసీ కెమెరాలు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏంది? ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో అంత పెద్ద ఉద్యమం జరిగినప్పుడే సీసీ కెమెరాలు పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు యూనివర్సిటీల్లో మెస్ సౌకర్యాల గురించి, ఫెలోషిప్ కానీ వీటన్నింటి ఖర్చు పెట్టాల్సింది పోయి సీసీ కెమెరాలు ఎందుకు పెట్టాలి? అంటే కావాలని యూనివర్సిటీలను నిర్వీర్యం చేసేటువంటి కుట్రను మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన విధానాల్లో కేసీఆర్ మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే మా పోరాటం యథావిధిగా యూనివర్సిటీ విద్యను పరిరక్షించుకోవడానికి కోసం మా పోరాటం అనేది కొనసాగుతుంది. ఈరోజు రాష్ట్రంలో మిగతా యూనివర్సిటీలు కూడా చాలా అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఉంది. అది న్యాక్ గుర్తింపు అనేది యూనివర్సిటీలో కనీస సౌకర్యాలు ఉంటే, తగినటువంటి టీచింగ్ కానీ, సరైనటువంటి వసతి సౌకర్యాలు కానీ, ఎడ్యుకేషన్ క్వాలిటీ కానీ ఇవన్నీ చూసి న్యాక్ గుర్తింపు అనేది ఇస్తారు. న్యాక్ గుర్తింపు కూడా చాలా యూనివర్సిటీలకు ఈరోజు సరైనటువంటి గుర్తింపు రాలే.
ఎందుకు రాలేదంటే రాష్ట్ర ప్రభుత్వం టీచింగ్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చేయదు, వసతి సౌకర్యాన్ని కల్పించలేదు. దీంతో నాక గుర్తింపు రావడం లేకపోవడం వల్ల చాలా యూనివర్సిటీలకు ఈరోజు యూజీసీ నుంచి రావాల్సినటువంటి నిధులు మొత్తం ఆగిపోయినాయి. అదే సేమ్ టైంలో రూసా కింద సెంట్రల్ గవర్నమెంట్ 60%, స్టేట్ గవర్నమెంట్ 40% పెట్టుకొని రూసా బడ్జెట్ అనేది యూనివర్సిటీలకు రిలీజ్ చేశారు. దాంట్లో ఉస్మానియా యూనివర్సిటీకి 107 కోట్ల రూపాయలు ఇస్తామని మాటిస్తే ఇప్పటికీ ఆ మాట అమలు కాలేదు. కేవలం 7 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిళ్ళు. మిగతా యూనివర్సిటీలో కూడా రూసా నిధులు కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి ఉంది. అటు కేంద్ర ప్రభుత్వం నుంచి రూసా నిధులు సరిగా రావు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూసా నిధులు సరిగా వచ్చేటువంటి పరిస్థితి లేదు. అదే ఉస్మానియా యూనివర్సిటీకి 100 సంవత్సరాల సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమని మాట్లాడిందంటే, నేను 200 కోట్ల రూపాయలు ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తానని మాట్లాడిండు. అది కేవలం 50 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చాడు, ఇంకా 150 కోట్ల రూపాయలు ఇవ్వలేదు. అదే సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీలో జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు నిర్వహించుకోవడానికి అవకాశం వచ్చింది. జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతూ ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర మళ్ళీ దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి వచ్చేటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలి. కానీ ఉస్మానియా యూనివర్సిటీలో జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు జరగకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా అడ్డుకున్నాడు. ఎందుకంటే గతంలో 100 ఏళ్ళ ఉస్మానియా యూనివర్సిటీ ప్రారంభోత్సవాల సందర్భంగా రాష్ట్రపతి వచ్చినప్పుడు కేసీఆర్ కూడా ఆ రోజు యూనివర్సిటీకి రావడం జరిగింది. ప్రోటోకాల్ ప్రకారం వచ్చిన తర్వాత రాష్ట్రపతి మాట్లాడిన తర్వాత ఆ రోజు కేసీఆర్ మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు మాట్లాడే పరిస్థితి లేదంటే తను చెప్పినటువంటి ఏ హామీలు అమలు చేయలేదు. యూనివర్సిటీ విద్యార్థుల తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపిల్లు, ప్రాణత్యాగం చేసిన అనేక మంది, కాబట్టి అన్ని హామీలు అమలు చేయలేదు. కాబట్టి నిలదీస్తారు. ఆల్రెడీ వాళ్ళు ఎన్ని పోలీసు బలగాలను పెట్టి ఎంత నిర్బంధం పెట్టినా కేసీఆర్ మాట్లాడితే మాత్రం ఆ రోజు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కేసీఆర్ మాట్లాడితే టమాటాలు కొడుగుడ్లతో కొడతారనేది అర్థమైపోయింది. కాబట్టి కేసీఆర్ మాట్లాడకుండా నోరు మూసుకొని పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అదే సందర్భంలో సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు కూడా జరిగితే రేపు నేను ప్రధానమంత్రి వస్తారు సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను కూడా అక్కడికి వెళ్ళాలి. ఇది ఒక పెద్ద ఉస్మానియా యూనివర్సిటీ ఏ విషయం తీసుకున్నా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాబట్టి అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కావాలనే రాష్ట్ర ముఖ్యమంత్రి యూనివర్సిటీ అధికారులతోనే ఇక్కడ నిర్వహించడం సరైన వీలు కాదనేటువంటి మాట యూనివర్సిటీ అధికారులతోనే చెప్పించి ఇక్కడ జరగకుండా కుట్రపూరితంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి యూనివర్సిటీల్లో ఇలాంటి అభివృద్ధికి నిరోధకంగా ఏ రకంగా పనిచేస్తున్నా అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇది ఒకటే కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మిగతా యూనివర్సిటీలకు సంబంధించినటువంటి వాటిపైన కూడా ఈరోజు పాలమూరు కానీ, శాతవాహన యూనివర్సిటీ కానీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ, తెలంగాణ యూనివర్సిటీలో కానీ చాలామంది విద్యార్థులు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక శాతవాహన యూనివర్సిటీల్లో ఎగ్జామ్ ఫీజు కట్టుకోవడానికి ఆడ కనీసం బ్యాంక్ సౌకర్యం లేకపోతే ఒక 3-4 కిలోమీటర్లు విద్యార్థులు నడుచుకుంటూ పోయి బ్యాంక్ ఛాలెంజ్ తీసి ఎగ్జామ్ ఫీజు కట్టేటువంటి పరిస్థితి ఉంది. హాస్టల్స్ కూడా పురాతనమైనటువంటి హాస్టల్లో ఉన్నాయి, విద్యార్థులకు సరైనటువంటి హాస్టల్ సౌకర్యాలు లేవు. అదే ఉస్మానియా యూనివర్సిటీలో ఎప్పుడో నిజాం పీరియడ్లో కట్టినటువంటి గుర్రపుశాలలో ఈరోజు విద్యార్థులు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. వర్షం వస్తే ఉరిసేటువంటి పరిస్థితి ఉంది, ఎండ కొడితే ఎండ మీద పడేటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో యూనివర్సిటీ ఉన్నత విద్య అనేది ఎట్లా డెవలప్ అవుతుంది? తెలంగాణలో విద్యారంగం అభివృద్ధి అయిందనుకోవాలా? ఇవన్నీ మనం మాట్లాడుకుంటే అభివృద్ధి అయిపోయిందని మనం అనుకోవాలా? అంటే కావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యను నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నంగా వ్యవహరిస్తుండు. ఇదే సేమ్ టైంలో యూనివర్సిటీ విద్యను ఈ రకంగా కుంటుపడుతూ ఇంకా మరింత యూనివర్సిటీ విద్యను దూరం చేసేటువంటి విధంగా ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకురావడం జరిగింది. తెలంగాణలో 100,000 ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం చెప్తుంది, దాని మీద మేము వైఖరేంటి? అది పూర్తిగా అబద్ధం. ఉద్యోగ నోటిఫికేషన్లు అనేది 100,000 ఉద్యోగాలు అది అబద్ధపూరితంగా మాట్లాడుతున్నారు. కేవలం టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి గారే మాట్లాడింది, కేవలం 35,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసినని మాట్లాడేళ్ళు. ఉద్యోగాలు మాత్రం పూర్తిగా అవి పోలీసు ఉద్యోగాలు మాత్రమే ఎక్కువ శాతం భర్తీ చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 ఉద్యోగం కానీ, ఒక జిఏఎల్ కానీ, ఒక డిఎల్ కానీ, గ్రూప్ 3 కానీ ఇట్లాంటి ఉద్యోగాలు మాత్రం భర్తీ చేసేటువంటి పరిస్థితుల్లో లేదు. కేవలం పోలీసు ఉద్యోగాలు మాత్రం 20,000 30,000 ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇస్తున్నారు.
ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు కూడా సరైన టైంకి ఎగ్జామ్ పెట్టరు, ఎగ్జామ్ పెట్టిన తర్వాత కూడా రిజల్ట్ రాదు. తెలంగాణలో ఎట్లుందంటే, ఒక అక్క బీఈడీ పూర్తి చేసుకొని తను గురుకుల పాఠశాలలో ఎగ్జామ్ రాసేటప్పుడు తన ప్రెగ్నెన్స్ ఆ టైంలో ఎగ్జామ్ రాస్తే రిజల్ట్ రావడానికి తన బిడ్డ పుట్టినా కూడా రిజల్ట్ రానటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇచ్చేటువంటి రిజల్ట్ కూడా పూర్తిగా అసంబద్ధమైనటువంటి రిజల్ట్, కోర్టు హైకోర్టులో అన్ని రిజల్ట్లు ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. గ్రూప్ 2 ఉద్యోగాన్ని 2017 నోటిఫికేషన్ వస్తే మొన్నటికి మొన్న 2019 ఉద్యోగాన్ని భర్తీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వడం వాళ్ళే హైకోర్టుకి వెళ్ళి ఉద్యోగాలు ఆపేసేటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వమే వ్యవహరిస్తుంది. అంటే నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు, ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో కూడా ఏవో లొసుకులు పెట్టి వాళ్ళతోనే మళ్ళీ మేము అన్ని నోటిఫికేషన్లు వేసినా హైకోర్టు ఆపేసింది అనేటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో 200,000 పైన ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను వెంటనే భర్తీ చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. ఈ ఉద్యోగాలు కల్పించాలనేటువంటి కాంక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా లేదనేది మాకు అర్థమవుతుంది. ఈరోజు యూనివర్సిటీలో ఉన్నటువంటి ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. అదే సమయంలో కేసీఆర్ 2వ సారి అధికారంలో వచ్చే ముందు నిరుద్యోగ భృతిని అమలు చేస్తానని మాట్లాడాడు. ఇప్పటికీ దాని గురించి అసలు మాట్లాడేటువంటి పరిస్థితుల్లో లేడు. కేసీఆర్ కొడుకును ముఖ్యమంత్రి చేద్దామని ప్రయత్నం చేస్తుండే తప్ప తెలంగాణలో ఉద్యోగాలు కల్పించాలనేటువంటి ఆలోచనలు మాత్రం కేసీఆర్కు చిత్తశుద్ధి లేదు అనేది అర్థమవుతుంది. కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, తన నమ్ముకున్నటువంటి వ్యక్తులందరికీ రకరకాల పేర్లతో ఉద్యోగాలు కల్పిస్తుండు, కానీ తెలంగాణ కోసం పోరాడినటువంటి విద్యార్థులు కానీ ఈరోజు టీఎస్పీఎస్సీలో 1 టైం రిజిస్ట్రేషన్ దాదాపు 20 లక్షల మంది అప్లై చేసుకున్నారు, వాళ్లకు ఉద్యోగాలు కల్పించడంలో కనీస ప్రయత్నం కూడా జరగట్లేదు. అదే సమయంలో ఈరోజు ప్రైవేట్ రంగంలో అనేకమైనటువంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వాటిలో కూడా చిత్తశుద్ధితోని ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రకమైనటువంటి చిత్తశుద్ధిగా వ్యవహరించట్లేనటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతుంది. ఓకే, మీరు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడిగా అన్ని యూనివర్సిటీలు తెలంగాణలో అన్ని యూనివర్సిటీలు అంటే ఒక్కొక్క యూనివర్సిటీకి ఇన్ని ప్రాబ్లం ఎట్లా ఉన్నాయి యూనివర్సిటీల పరిస్థితి? యూనివర్సిటీలు మరింత అధ్వానంగా తయారైనాయి. ఈరోజు అన్ని యూనివర్సిటీలు సమస్యలకు నిలయాలుగా మారినాయి. అది ఉస్మానియా అయితేంది, పాలమూరు అయితేంది, షాతవాన్ అయితేంది, మహాత్మా గాంధీ అయితేంది, తెలంగాణ అయితేంది, జేఎన్టీయూ అయితేంది, ఏ యూనివర్సిటీని ముట్టుకున్నా అన్ని సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. ఈరోజు కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ ఈరోజు బిల్డింగ్ లేకపోతే కిరాయికి తీసుకొని యూనివర్సిటీని రన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు యూనివర్సిటీల్లో అది ఉస్మానియా యూనివర్సిటీల్లో ఈరోజు ఉద్యోగ నోటిఫికేషన్లు భర్తీ చేయక సరైనటువంటి యూనివర్సిటీలకు బడ్జెట్ కేటాయించకుండా అన్ని యూనివర్సిటీలు కలిసి దాదాపు 2,000 కోట్లు కావాలని యూనివర్సిటీలు అడిగితే కేవలం 500-600 కోట్లు ఇస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ పెద్ద యూనివర్సిటీ, అక్కడ ఒక చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీకి కేవలం జీతాలకు సరిపోయేటువంటి బడ్జెట్ను ఇస్తే ఏం సరిపోతుందండి? యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీకి జీతాలు ఇవ్వాలంటే యూనివర్సిటీ అదనంగా విద్యార్థుల మీద భారం వేసేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు యూనివర్సిటీలు కూడా సరైనటువంటి బడ్జెట్ ఇవ్వకపోవడం వల్ల విద్యార్థుల పైన భారం మోపేటువంటి విధంగా యూనివర్సిటీ యంత్రాంగం, యూనివర్సిటీ అధికారులు ఆ రకంగా భారం మోపుతున్నారు. ఈరోజు యూనివర్సిటీల్లో అడ్మిషన్ వచ్చినటువంటి విద్యార్థి ఈరోజు ఉచిత, కేసీఆర్ కూడా ఏమని మాట్లాడాడు, KG-2 PG ఉచిత విద్య అని మాట్లాడాడు. మరి కనీసం ఎక్కడ అమలు లేదు? KG-2 PGలో భాగంగా యూనివర్సిటీ పీజీ విద్యార్థులు కూడా ఉచిత విద్యను అందియాలి కదా. ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులు కూడా కేవలం సంక్షేమ హాస్టల్ విద్యార్థులాగా మెస్ బిల్ ఇస్తే ఏ రకంగా సరిపోతుందని. కాబట్టి యూనివర్సిటీ విద్యార్థులకు సరైనటువంటి వసతి సౌకర్యాలు కల్పించడం లేదు. ఈరోజు కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ ఈరోజు కిరాయికి తీసుకొని నడుపుతున్నారు. ఈరోజు తెలంగాణ యూనివర్సిటీలో సరైనటువంటి వసతి సౌకర్యాలు లేవు. ఈరోజు పాలమూరు యూనివర్సిటీల్లో గెస్ట్ ఫ్యాకల్టీలే యూనివర్సిటీలో చాలా డిపార్ట్మెంట్ HOD లాగా కొనసాగుతున్నారు. ఈరోజు షాతవాన యూనివర్సిటీలో కూడా అదే పరిస్థితి నెలకొన్నది. చాలా డిపార్ట్మెంట్లు ఈరోజు అరబిక్ అయితేంది, ఫ్రెంచ్ అయితేంది, ఇంటిగ్రేటెడ్ కోర్స్ అయితేంది, జర్మనీ అయితేంది, మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అయితేంది, ఇట్లాంటి డిపార్ట్మెంట్ చాలా డిపార్ట్మెంట్లో
కనీసం ఒక రెగ్యులర్ ప్రొఫెసర్ కూడా లేకుండా యూనివర్సిటీలో డిపార్ట్మెంట్లు నడుస్తున్నాయి. ఒక ప్రొఫెసర్ లేకపోవడం వల్ల యూనివర్సిటీల్లో పరిశోధన చేయడానికి వీలు కాదు. ఒక ప్రొఫెసర్ ఉంటే యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ ఉన్నానికి ఒక డిపార్ట్మెంట్లో పరిశోధన చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక యూజీసీ నిబంధనల ప్రకారం ఒక ప్రొఫెసర్ కింద 8 మంది రీసెర్చ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే 1 రీసెర్చ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి యూనివర్సిటీల్లో ఒక డిపార్ట్మెంట్ కూడా లేకుండా గెస్ట్ ఫ్యాకల్టీ కాంట్రాక్ట్ టీచర్లతో డిపార్ట్మెంట్ నడిస్తే పరిశోధన ఎట్లా జరగాలి డిపార్ట్మెంట్లలో? అంటే పరిశోధన కూడా జరగకుండానేటువంటి పరిస్థితి ఉంది. చాలా యూనివర్సిటీలకు నాకు గుర్తింపు లేకుండానటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు యూనివర్సిటీలో యూనివర్సిటీలకు బడ్జెట్ కూడా 20 కోట్లు ఇచ్చినటువంటి హామీ కూడా, యూనివర్సిటీలో కేటాయింపు ఇచ్చేటువంటి బడ్జెట్ కూడా సరైన టైంకు విడుదల కాదు, ఇచ్చినటువంటి బడ్జెట్ కూడా విడుదల కాకుండా ఈ విడుదల చేసేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. సరే, యాక్చువల్గా తెలంగాణ వచ్చిందంటే అందరూ క్రియాశీలకంగా వివరించింది ఉస్మానియా, ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన క్రియాశీలకంగా వచ్చింది. కానీ ఉస్మానియా యూనివర్సిటీలో కొన్ని ల్యాండ్లు కబ్జాకు గురవుతున్నాయనే ఈ మధ్య వాస్తవాలు బాగా వెలుగులోకి వచ్చాయి. దాని మీద మీ అభిప్రాయం? ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పాటు చేసేటప్పుడు నిజాం ఉస్మానియా యూనివర్సిటీ భూముల కోసం వివిధ రకాలైనటువంటి భూములు సేకరించి దాదాపు 2,500 ఎకరాలతో ఉస్మానియా యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఈరోజు 1,400 ఎకరాలకు కుదించకపోయింది. మిగతా యూనివర్సిటీ భూమి అంతా కబ్జా కోరాలలో చిక్కుకుంది. యూనివర్సిటీలో ఉన్నటువంటి భూమి కబ్జా అవుతుంటే కూడా పాలకులు కానీ యూనివర్సిటీ యంత్రాంగం కానీ ఏర్పాటైన నుంచి ఇప్పటి వరకు చిత్తశుద్ధిగా వ్యవహరించలేకపోవడం వల్లనే యూనివర్సిటీ భూమి కబ్జా అయింది. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత యూనివర్సిటీల యొక్క బతుకులు మారుతాయనుకుంటే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీల భూములు పూర్తిగా కబ్జా అయ్యేటువంటి విధంగా వ్యవహరిస్తుంది. స్వయంగా టీఆర్ఎస్కు సంబంధించినటువంటి వ్యక్తులే యూనివర్సిటీ భూమిని కబ్జా చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అది ప్రధానంగా మొన్నటికి మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి మాణికేశ్వర నగర్ బస్తీకి పక్కనే ఉంటుంది. 4 ఎకరాల భూమిని టీఆర్ఎస్ కార్పొరేటర్ ఆలకుంట సరస్వతి వాళ్ళ భర్త హరి జేసీబీ తీసుకొచ్చి యూనివర్సిటీ భూమిని చదును చేసుకొని కబ్జా చేసేటువంటి విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని విద్యార్థంగాలుగా మేము కబ్జా చిక్కకుండా మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు పోరాటం చేయడం వల్ల పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా చేయగలిగినాం. దాంట్లో ప్రధానంగా ఎస్ఎఫ్ఐగా కబ్జా భూమిని కబ్జా కోరలో చిక్కుకున్న భూమిని కాపాడాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారితోనని యూనివర్సిటీ యంత్రాంగం మీద ఒత్తిడి ఇచ్చేటువంటి విధంగా మా పోరాటం అనేది జరిగింది. అయితే యూనివర్సిటీ భూమి ప్రధానంగా ఆ రోజుల్లో యూనివర్సిటీ భూమిని కొన్ని పేర్లతో కూడా లీజుకి ఇచ్చారు. చాలా భూమిని, ఉదాహరణకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అనేది ఉస్మాన్ యూనివర్సిటీ ల్యాండ్ ఉంటుంది, అది కూడా లీజుకి ఇచ్చారు. అప్పుడు 1 ఎకరానికి 1 రూపాయి పేరు మీద 40 ఎకరాలు ఇచ్చారు. ఆ రోజుల్లో 40 ఎకరాలను 40 రూపాయలతోనే లీజుకి ఇచ్చారు. అది ఇప్పుడు ప్రజెంట్ 2020లో కూడా అదే 40 రూపాయలతోనే లీజుకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అదే ఎన్ఐఎన్ జాతీయ పోషకార సంస్థ ఎన్ఐఎన్ కూడా 32 ఎకరాల 50 గుంటల భూమిని 32 రూపాయల 50 పైసలకు ఆ రోజుల్లో లీజుకి ఇచ్చారు. అదే ధరల్లో ఈరోజు కొనసాగుతుంది. అదేవిధంగా జాతీయ రాజ్యాభిలేఖన పరిశోధన కేంద్రం అనేది ఉంటుంది యూనివర్సిటీ తార్నక పక్క అంటే, అది 1 5 ఎకరాల భూమి కేవలం 5 రూపాయలకు మాత్రమే 5 రూపాయలకు మాత్రమే లీజుకి ఇచ్చారు. అదేవిధంగా యూనివర్సిటీకి పక్కన ఉన్నటువంటి పెట్రోల్ బంకు, సినిమా టాకీసు, లేకపోతే ఇంకా ఇఫ్లూ యూనివర్సిటీ ఇట్లాంటి వాటికి కారు చౌకగా యూనివర్సిటీ భూమిని అప్పచెప్పిళ్ళు. ఒక టీ తాగడానికి ఈరోజు 10 రూపాయలు పెడుతున్నాం. ఒకసారి టీ తాగడానికి దాదాపు 3 సార్లు తాగితే రోజుకు 20 రూపాయలు ఖర్చు పెడుతున్న పరిస్థితి ఉంది. సంవత్సరానికి కేవలం 5 రూపాయలకు యూనివర్సిటీ భూమిని 5 ఎకరాలు కబ్జా అప్పచెప్తుండంటే ఇదేం పరిస్థితి అండి? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇవ్వాలి కదా. అంటే యూనివర్సిటీ యంత్రాంగం చూడండి ఎంత వైఫల్యంగా వ్యవహరిస్తుంది, కాబట్టి ఇటు ఈ రకంగా వ్యవహరిస్తుంది. అదే సందర్భంలో యూనివర్సిటీ భూమిని కబ్జా కోరాలల్లో ఒక ఈ కబ్జా చేస్తుంటే కూడా పట్టించుకుంటేటువంటి పరిస్థితులు లేదు.
ఈ ఆలకుంట హరి అనేటువంటి వ్యక్తి యూనివర్సిటీ భూమిని కబ్జా చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమిలో మన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అక్కడ స్వాగత్ గ్రాండ్ హోటల్ అనే ఉంటుంది, అది కూడా యూనివర్సిటీ ల్యాండ్లో ఇప్పుడు ఈరోజు ఉంది. అంటే యూనివర్సిటీ భూమిని కబ్జా కోరాలల్లో చిక్కుకుంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి విధంగా వ్యవహరించట్లేదు. ఒక సందర్భంలో కేసీఆర్ ఏం మాట్లాడిందంటే, అసలు యూనివర్సిటీకి ఇంత భూమి అవసరమా, కేవలం 500 ఎకరాలు ఉంటే సరిపోతుంది, ఎందుకు అవసరం ఉంది అని రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఈ రకమైనటువంటి మాటలు ఇచ్చిండంటే, మనం యూనివర్సిటీని భూమిని ఆయనే ఇండైరెక్ట్గా యూనివర్సిటీ భూమిని ఆక్యుపై చేయండి అని టీఆర్ఎస్ వర్గాలకు చెప్పినట్టు మాకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు యూనివర్సిటీ భూమిని కబ్జా గురి కాకుండా మా పోరాటం అనేది కొనసాగుతుంది. అదే సేమ్ టైంలో యూనివర్సిటీ భూమికి సంబంధించినటువంటిది దాదాపు 40-50 ఎకరాల భూమిని కూడా యూనివర్సిటీ అధికారులు అమ్మినటువంటి పరిస్థితి ఉంది. 1950 యూజీసీ నిబంధనల ప్రకారం, సర్క్యులర్ ప్రకారం యూనివర్సిటీ భూమిని కానీ ప్రభుత్వ సంస్థలకు కానీ ప్రైవేటు సంస్థలకు కానీ అమ్మొద్దని నియమ నిబంధనలు ఉంది. అయినా ఉస్మాన్ యూనివర్సిటీలో 40 ఎకరాల భూమిని అమ్మారు. ఈరోజు ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆఫీసు కానీ, దూరదర్శన కేంద్రానికి సంబంధించినటువంటి భూమి కానీ, ఈరోజు ఉడా సంస్థ అనే ఒక కాంప్లెక్స్ ఉంటుంది, ఉడా కాంప్లెక్స్ అనేది, దాని అన్నింటికీ భూమిని అమ్మేళ్ళు. వీళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించలేదు. బేగంపేటలో 2 ఎకరాల భూమిని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు కూలగొట్టి వాళ్ళ ఆఫీసులు, రాష్ట్ర సంబంధించినటువంటి ఆఫీసులను ఆక్యుపై చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే యూనివర్సిటీ భూమినే స్వయంగా టీఆర్ఎస్కి సంబంధించినటువంటి వర్గాలే ఈరోజు కబ్జా చేస్తున్నాయి. కాబట్టి మేము ఇప్పటికైనా మేము మా డిమాండ్ ఏంటంటే, యూనివర్సిటీలో, రాష్ట్ర మొత్తం యూనివర్సిటీలో ఉన్నటువంటి భూమి ఎంత ఉందో ఆ భూమి చుట్టూ సర్వే చేసి ప్రహరీ గోడను వెంటనే పకడ్బందీగా కట్టాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించి ఈరోజు యూనివర్సిటీ భూమి ఎంత ఉంది, ఎన్ని భూములు లీజుకి ఇచ్చారు, ఈ ఆ భూముల ధర ఎంత యూనివర్సిటీకి ఆదాయం వస్తుంది, ఇప్పుడున్న మార్కెట్ ధరలకు అనుగుణంగా లీజుకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో యూనివర్సిటీ భూమిని ఎవరైతే కబ్జా చేశారో ఆ కబ్జా కోరులందరిపైన కేసులు నమోదు చేసి చట్టరీత చర్యలు తీసుకొని ఆ కబ్జా గురైనటువంటి భూమిని మళ్ళీ యూనివర్సిటీ ఆధీనంలోకి తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మేము యూనివర్సిటీ భూమి, సెంటు భూమి కూడా కబ్జా కాకుండా ఇక నుంచి మా పోరాట కార్యాచరణ కొనసాగుతుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇకనైనా కళ్ళు తెరవాలి. యూనివర్సిటీ భూమి స్వయంగా అధికార మంత్రులు, అధికార ఎమ్మెల్యేలు, లేకపోతే కార్పొరేటర్లు ఈ రకమైనటువంటి కబ్జా చేస్తే చూస్తూ ఊరుకోమని ఈ సందర్భంగా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. సరే, ఇప్పుడు రీసెంట్గా ప్రైవేట్ యూనివర్సిటీలు రాబోతున్నాయి 8 అని ఒకటి వాస్తవాలు వెళ్ళలోకి వచ్చాయి అన్నమాట. ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? అసలు ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు తేవడానికి ప్రధాన కారణాలు ఏమంటారు? ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీ తేవడం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యను పేద, బడుగు, బలహీన వర్గాలకు దూరం చేసేటువంటి కుట్రపూరిత తప్ప మరేం లేదు. ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీల పరిస్థితి చూసినట్లయితే దేశంలో మిగతా రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీల వలన అనేక మంది ఈరోజు రోడ్డున పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొత్తగా ఏర్పడినటువంటి జార్ఖండ్ రాష్ట్రంలో కూడా ఆ రోజుల్లో ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తే ఉన్నత విద్య డెవలప్మెంట్ అవుతుందని వాళ్ళు ఆశించి అమలు చేస్తే నాణ్యత ప్రమాణాలు కానీ, ఏర్పాటు చేసినటువంటి ప్రైవేటు యూనివర్సిటీలో కనీస నాణ్యత ప్రమాణాలు లేకుండా ఈరోజు శ్రీ చైతన్య నారాయణ లాంటి ఇంటర్మీడియట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ దంద ఏ రకంగా కొనసాగుతుందో, కనీసం ఆ కళాశాలకు బోర్డు కూడా పెట్టుకోకుండా ఏ రకంగా దంద కొనసాగుతుందో, అదే జార్ఖండ్ రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలు 100 పైన ఏర్పాటు చేస్తే కనీస బోర్డు పెట్టకుండా దంద కొనసాగించి అందులో చదువుకున్నటువంటి వాళ్ళ కనీస నాణ్యత ప్రమాణాలు లేవని, అవి పుట్టగొడుగులాగా ఒక బోగస్ కేంద్రాలుగా మార్చినటువంటి రిపోర్టు ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీలు వద్దు అని ఎంతమంది మొత్తుకున్నా వినకుండా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు అయితేంది, విద్యార్థులు అయితేంది, విద్యార్థి సంఘాలు అయితేంది, మేధావులు అయితేంది, ప్రొఫెసర్లు కానీ అందరూ ప్రైవేటు యూనివర్సిటీలు వద్దు, ప్రభుత్వ యూనివర్సిటీలు ముద్దు అనేటువంటి విధంగా ఉద్యమ కార్యాచరణ కొనసాగిన, అసెంబ్లీలో అధిక బలం ఉంది, తను ఉన్నత విద్యను వీళ్ళని దూరం చేయాలనేటువంటి కుట్ర ఈ రెండింటితోనే ఈరోజు ప్రైవేటు యూనివర్సిటీలు బలవంతంగా తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది.
ఈరోజు ప్రైవేటు యూనివర్సిటీలు తీసుకొస్తే ఉన్న యూనివర్సిటీలు మూతపడేటువంటి పరిస్థితి ఉంది. మేము రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నాం, బంగారు తెలంగాణని మాట్లాడుతున్నాం. ఈరోజు బంగారు తెలంగాణ కావాలంటే విద్యారంగం బంగారమయం కావాల్సినటువంటి అవసరం లేదా? విద్యారంగం బంగారమయం కాకుండా తెలంగాణ రాష్ట్రం ఎట్లా బంగారమయం అవుతుంది? అసలు ఉన్నత విద్య ఈరోజు పరిశోధనలు జరగాలి కదా, అనేకమైనటువంటి కొత్త కొత్త సమస్యలపైన పరిశోధనలు జరుగుతూనే కదా తెలంగాణ రాష్ట్రం మరింత ముందుకు పోయేది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే విద్యారంగం మరింత పరిశోధనలు జరగాలి, మరింత అభివృద్ధి జరగాలి. ఈరోజు అనేకమైనటువంటి దేశాలు ముందు రంగంలో పోయినాయంటే విద్యారంగం వలన ఈరోజు అభివృద్ధి జరిగినటువంటి నగ్న సత్యాలు మన ముందు ఉన్నాయి. కానీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రికి పేద వర్గాలు చదువుకోవడం ఇష్టం లేదు, ఉన్నత విద్య చదువుకోవడం ఇష్టం లేదు, అందుకే ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొచ్చాడు. ఈరోజు మల్లారెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఈరోజు టీఆర్ఎస్ మంత్రి కూడా ఒక ప్రైవేట్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుంటుంది. ఇట్లా టేక్ మహీంద్రా కానీ ఇట్లాంటి రిలయన్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు 10-15 ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయో వాళ్ళు ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలు మొత్తం రన్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తే ఇప్పటికే యూనివర్సిటీలకు దాదాపు యూనివర్సిటీ విద్యార్థుల్లో 90% పేద వర్గాలు చదువుకుంటున్నారు ఇప్పుడున్న ప్రభుత్వ యూనివర్సిటీలో. ఈ విద్యార్థులు కూడా రేపు ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుకునేటువంటి పరిస్థితి ఉండదు, ఎందుకంటే అక్కడ ఫీజు 200,000 రూపాయల్లో ఉంటుంది. ఆ నిర్ణయాలు కూడా వాళ్ళు వివిధ ఫీజుల పేరు మీద ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఎట్లా వసూలు చేస్తున్నాయో రేపు ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా అదే పేరు మీద డబ్బులు వసూలు చేస్తారు. అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు కానీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి వచ్చేటువంటి నిధులు కానీ ఎలాంటి రూపాయి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు, కనీస న్యాయ గుర్తింపు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు ఎట్లుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా కొనసాగుతుంది. నాణ్యత ప్రమాణాలు ఉండయి. రెండు, కోర్సులు కూడా వ్యాపారమయంగా ఉంటాయి తప్ప సామాజిక కోణంలో ఆర్థిక కోణంలో తెలంగాణ భవిష్యత్తు కోసం కానీ అట్టడుగు వర్గాల కోసం కానీ ఇట్లాంటి నిర్ణయాలు నిర్దేశించేటువంటి కోర్సులు మాత్రం ఉండయి. ఆ కోర్సులు కూడా ప్రైవేట్ యూనివర్సిటీలో కేవలం వ్యాపార దృష్టిలో కోర్సులు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. రెండు, యూనివర్సిటీలు అంటేనే యూనివర్సల్గా ఏదైనా గొంతుకులా తయారవుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగినా యూనివర్సిటీలు భిన్న సంఘర్షణ కేంద్రాలుగా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు జేఎన్యూ నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వరకు, సెంట్రల్ యూనివర్సిటీలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అయితేంది, విద్యా వ్యతిరేక నిర్ణయాలపైన గొంతెత్తి గట్టిగా అరిచేటువంటి నినాదాలుగా పిడికిలు బిగించేటువంటి కేంద్రాలుగా ఈరోజు యూనివర్సిటీలు ఉన్నాయి. ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తే కనీసం మాట్లాడేటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ కూడా ఉండదు. ఈరోజు మాట్లాడితే ఏమున్నది, ప్రశ్నిస్తే ముందే జాయిన్ అయ్యేటప్పుడే సంతకాలు పెట్టాలి. ఇవన్నీ మా యూనివర్సిటీకి వస్తే నువ్వేదో చదువుకోవాలి, అప్పుడే వెళ్ళిపోవాలి, ఇక్కడ నువ్వు మాట్లాడడానికి అవకాశం లేదు, ఒకవేళ మాట్లాడితే నీకు టీసీ ఇచ్చి పంపిస్తావనేటువంటి పరిస్థితి రేపు ఉండబోతుంది. అంటే ప్రైవేటు యూనివర్సిటీల వల్ల ఇన్ని విద్యార్థులకు ఇన్ని రకాలమైనటువంటి నష్టాలు ఉన్నాయి. అదే కేసీఆర్ ముందుగానే తన ప్లాన్ ప్రకారమే ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీలను బలహీనం చేయాలి, అవన్నీ బలహీనమైతే ఆటోమేటిక్గా ప్రైవేట్ యూనివర్సిటీలను రన్ చేసుకోవచ్చు అనేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీలో ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ ఇట్లాంటి పేరుగాంచినటువంటి యూనివర్సిటీలను డెవలప్మెంట్ చేయకుండా ప్రైవేట్ యూనివర్సిటీలు ఎవరికోసం తీసుకొస్తున్నావు? ప్రైవేట్ యూనివర్సిటీలు ఎవరికోసం తీసుకొస్తున్నావు? అంటే ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకురావడం అంటే ఈ వర్గాలు చదవడం ఇష్టం లేదు, కార్పొరేట్ వర్గాలకు మొత్తం ఉన్నత విద్య వాళ్ళ యొక్క దంద కొనసాగించేటువంటి విధంగా నీ ప్రయత్నం కొనసాగడం తప్ప మరేమో ఆయన ఉందా? కాబట్టి ఈరోజు కేసీఆర్ పక్కటి బందుగానే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణలో ఏ రకంగా అయితే నిర్వీర్యం అయినాయో ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీలను కూడా నిర్వీర్యం చేసి ప్రైవేటు యూనివర్సిటీలను బలోపేతం దిశగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రకంగా వ్యవహరిస్తుంది. కాబట్టి మా పోరాటం యథావిధిగా ఉన్న యూనివర్సిటీలను బతికించుకోవడానికి కోసం, అది ఉస్మానియా నుంచి కాళోజీ నారాయణ వరకు అన్ని యూనివర్సిటీల్లో విద్యారంగాన్ని పరిరక్షించుకోవడానికి కోసం, యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ యూనివర్సిటీలు బతికించేటువంటి దిశగా మా పోరాట కార్యాచరణ అనేది కొనసాగుతుంది. ఓకే, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ యూనివర్సిటీలు అంటే ఒక పేదవాడికి మాత్రమేనే అందరూ అనుకుంటారు. యాక్చువల్గా ఒక పేదవాడు మాత్రమే చదువుకుంటాడు, కానీ అలాంటి ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు కానీ ప్రభుత్వ యూనివర్సిటీలు తెలంగాణ వచ్చాక 6 ఏళ్ళలో ముందుకెళ్ళాయా వెనక్కి వెళ్ళాయా? అసలు ఈ
ఈ ప్రభుత్వానికి సంబంధించిన వాటిలో ఒక పేదవాడే ఎందుకు చదువుకోవాలని మనం ప్రశ్న మనం వేసుకుంటే దానికి మీరేం సమాధానం చెప్తారు? ఈరోజు తెలంగాణలో ప్రభుత్వ విద్యారంగం మొత్తం కుంటుపడిపోయింది. ప్రభుత్వ విద్యారంగం మొత్తం దివాలు తీసి అనేక సమస్యల కేంద్రాలుగా మారింది. అది ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు అదే రకమైనటువంటి పరిస్థితి నేడు నెలకొన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యారంగ స్థితిగతులు మారుతాయని ఇక్కడటువంటి అనేక మంది ఆశించారు. వచ్చినటువంటి తెలంగాణలో మరింత ప్రభుత్వ విద్య అనేది నిర్వీర్యమైంది తప్ప అభివృద్ధి జరగలేదు. అది నేను చెప్పడం కాదు, అనేకమైనటువంటి సర్వేలలో ఈ రిపోర్టు చెప్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు మొదటిసారి 4000 ప్రభుత్వ పాఠశాలలను కేసీఆర్ మూసేసిండు వివిధ కారణాలు చెప్పి. ఈరోజు విద్యా హక్కు చట్టాన్ని సవరించాలనేటువంటి కొత్త నిబంధన తీసుకొచ్చి 20000 ప్రభుత్వ పాఠశాలను మూసేసేటువంటి విధంగా కుట్రపూరితంగా వ్యవహరించాడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనని ఇచ్చినటువంటి మాట అది ఇప్పటికీ అమలు కాలేదు. అమలు కాకుండా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మూసేసేటువంటి విధంగా నిర్ణయం తీసుకోవడం అంటే ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి మరేం లేదు. ఈరోజు విద్యాహక్కు చట్ట సవరణ తీసుకురావాలన్నటువంటి ఒక కమిటీ వేశాడు, దాని ద్వారా 20000 ప్రభుత్వ పాఠశాలలు మూసివేత గురికావుతున్నాయి. ఏంటంటే ఈరోజు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాల, 3 కిలోమీటర్ల పరిధిలో ప్రాథమిక ఉన్నత పాఠశాల, 1 కిలోమీటర్ల పరిధిలో ప్రాథమిక పాఠశాల ఉండేది. కానీ ఒకే పాఠశాల ఉంటే సరిపోతుంది అనేటువంటి నిబంధన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుండు. దీని ద్వారా 20000 ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు మూసివేతకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు కూడా లేవు. చుట్టూ ప్రహరీ గోడ ఉండదు, పాఠశాలకు గ్రౌండ్ ఉండదు, అందులో టీచర్ల రిక్రూట్మెంట్ లేదు, అక్కడ అటెండర్ కూడా లేడు. స్వయాన విద్యార్థులే పాఠశాలను ఊకేటువంటి పరిస్థితి ఉంది. పాఠశాలలో వాటర్ కూడా తీసుకొచ్చి విద్యార్థులు ఆ టీచరే తీసుకొచ్చి పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. అసలు పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలకు కనీస సౌకర్యాలు కానీ ప్రభుత్వ పాఠశాలను బాగు చేయాలనేటువంటి ఉద్దేశం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అందుకే ఈరోజు మొత్తం ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు పాఠశాలలు ఈరోజు ఊర్లలో కూడా పుట్టగొడుగుల్లాగా వ్యవహరిస్తున్నాయి, వెలువడ్డాయి. ఈరోజు 1 లక్ష రూపాయల మీద ఫీజుల పేరు మీద నర్సరీ నుంచి వసూలు చేస్తున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణ తీసుకొచ్చి కనీసం కంట్రోల్ చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు లేదు. అసలు ప్రభుత్వ పాఠశాలలో అసలు ప్రభుత్వ పాఠశాలలు బాగు చేయాలంటే, ప్రభుత్వ విద్యారంగాన్ని బతికించాలంటే అది ముఖ్యమంత్రి కొడుకు నుంచి టీచర్ కొడుకు వరకు అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి. ఈరోజు టీచర్ కొడుకు నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి మనవడి వరకు కార్పొరేట్ స్కూళ్ళల్లో చదువుకుంటారు. కనీస జీవన ప్రమాణాలు బతకడానికి కష్టం కూలి పని చేసేటువంటి బిడ్డలు మాత్రం ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రభుత్వ పాఠశాలలు కూడా మూసివేసేటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కనీస సౌకర్యాలు కూడా కల్పించలేనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది. అదే సమయంలో ఈరోజు 40000 టీచర్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి పాఠశాలలో, అవి భర్తీ చేయట్లేదు. ఉన్న టీచర్లు ఎక్కువ ఉన్నారు, అవసరం లేదనేటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుంది. ఇది కూడా సరైనది కాదు. అదే సందర్భంలో ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి ఈరోజు ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కూడా రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ జూనియర్ కళాశాలను మూసేసేటువంటి విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. దీని తర్వాత ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలే తక్కువ, ఆ కళాశాలలు కూడా మూసేస్తే పేద బడుగు వర్గాల విద్యార్థులు ఎక్కడ పోయి చదువుకోవాలి? ఈరోజు శ్రీ చైతన్య నారాయణ లాంటి కార్పొరేటు విద్యాసంస్థలు వివిధ పేర్ల మీద, సెక్షన్ల పేరు మీద 1 లక్ష రూపాయలు వసూలు చేస్తుంటే కూడా కనీసం పట్టించుకోదు, ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురాదు. ఈరోజు ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలను మూసేసి కార్పొరేట్ కళాశాలను డెవలప్ చేసేటువంటి విధంగా నిర్ణయాలు అమలు చేస్తుంది. ఇదో ఈరోజు శ్రీ చైతన్య నారాయణ లాంటి ఇలాంటి కార్పొరేట్ సంస్థలు 1 లక్ష రూపాయల రూపాయలను వసూలు చేసుకుంటూ విద్యార్థులకు ఒక బండరాయిగా మార్చేటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులకు ఒక 3-4 గంటలు క్లాస్ టీచర్తో క్లాస్ చెప్పి మిగతా టైం అంతా వాళ్ళను బలవంతంగా 16-18 గంటలు చదివిస్తే కనీసం వాళ్ళ పరిస్థితిని, అంటే వాళ్ళు మానసికంగా వేదనకు గురయ్యి
వాళ్ళని ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితికి దారితీసేటువంటి విధంగా ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు నిర్ణయాలు ఉన్నాయి. ఇప్పటికే మేము శ్రీ చైతన్య నారాయణ లాంటి ఇలాంటి కార్పొరేట్ సంస్థల్లో దాదాపు 2500 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. కాబట్టి వీటికి వ్యతిరేకంగా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలను మూసేసేటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోవాలని మా పోరాటం కొనసాగుతుంది. ఇంటర్మీడియట్ బోర్డు ముందు కూడా మా ఆందోళన కార్యక్రమాలు రేపు చేయబోతున్నాం. ఈ శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ సంస్థలు ప్రధానంగా ఈరోజు దందా కేంద్రాలుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వ జూనియర్ కళాశాలను బలోపేతం చేసేటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మీ సందర్భంగా కోరుతున్నాం. మొన్నటికి మొన్న ఇంటర్మీడియట్ ఫలితాల్లో గ్లోబరీనా అనేటువంటి ఒక సంస్థతో కుమ్మక్కయి కాంట్రాక్టులకు కక్కుర్తయి, టెండర్స్కు కనీస నాణ్యత ప్రమాణాలు లేనటువంటి గ్లోబరీనా సంస్థకి ఇచ్చేయడం వల్ల మూల్యాంకనం చేస్తే 99 మార్కులు రావాల్సినటువంటి విద్యార్థికి 1 మార్కు 00 మార్కులు రావడం వల్ల నేను ఇంత కష్టపడి చదువుకున్నా, అరే నేను పాస్ అయినా మా తల్లిదండ్రులకు ఏం చెప్పాలనేటువంటి భావకు వచ్చి ఇంటర్మీడియట్ విద్యార్థులు 30 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. 30 మంది విద్యార్థులు ఆత్మహత్యల కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వమే. కనీస నాణ్యత ప్రమాణం కలిగినటువంటి మూల్యాంకనం సంస్థకి ఇవ్వడం కూడా చాత కాదా అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. అయినా కూడా వాళ్ళ గ్లోబరీనా సంస్థ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే అది కేటీఆర్కు దగ్గరకు సంబంధమైనటువంటి వ్యక్తులది కాబట్టి. ఈరోజు ఇంటర్మీడియట్ విద్యార్థులు అమరులైనటువంటి చనిపోయినటువంటి విద్యార్థులకు కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పరామర్శ కానీ వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి ఎక్స్గ్రేషన్ కానీ ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. 24 గంటలు కష్టపడి బంగారు భవిష్యత్తు కోసం వాళ్ళ తల్లిదండ్రుల ఆశ కోసం చదువుకుంటే రిజల్ట్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి, సరైనటువంటి రిజల్ట్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఈరోజు తెలంగాణ విద్యా వ్యవస్థ నెలకొన్నది. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేటువంటి పరిస్థితులు ఈరోజు లేదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రమాణంలో దేశంలో చివరి స్థానంలో ఉంది. 10వ తరగతి చదువుకుంటున్నటువంటి విద్యార్థి కూడా ఈరోజు తెలుగు పుస్తకం చదవాలంటే తప్పుల తడుగగా చదివేటువంటి విధంగా ఈరోజు విద్యా వ్యవస్థను దిగజారుస్తున్నారు. ఇది సరైంది కాదు. ఇంటర్మీడియట్ విద్యారంగం కూడా ఈరోజు కార్పొరేట్ వర్గాల చేతులు పెట్టి తమకు సంబంధం లేదు, దోచుకోండి అందుకున్నంత దోచుకోండి అనేటువంటి విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇది సరైంది పద్ధతి కాదు. అదే సమయంలో ఈరోజు ప్రైవేటు యూనివర్సిటీలతోని ఈరోజు ఉన్నత విద్యను కూడా బడుగు వర్గాలకు దూరం చేశారు. అటు ప్రాథమిక విద్య, ఈరోజు మాధ్యమిక విద్య, ఉన్నత విద్యను మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అంగడి సరుకుగా ప్రైవేటు వర్గాలకు కార్పొరేట్ వర్గాలకు దారదత్తం చేసేటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. కాబట్టి ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వ విద్యను పరిరక్షించేటువంటి విధంగా ఆలోచించాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఇక్కడటువంటి విద్యారంగాన్ని పరిరక్షించుకోవడాని కోసం ఇక్కడ ప్రతిపక్షాలు అయితేంది, విద్యాసంఘాలు అయితేంది, విద్యార్థులు అయితేంది, ప్రొఫెసర్లు అయితేంది, మేధావులు అయితేంది, అందరూ ఐక్య కార్యాచరణగా రేపు రానున్నటువంటి రోజుల్లో తెలంగాణలో ప్రభుత్వ విద్యను పరిరక్షించుకోవడాని కోసం మా పోరాటం అనేది, కార్యాచరణ అనేది కొనసాగుతుందనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఓకే, అయితే అసలు ఇంత ఇన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పేదవాడికి ఉచితంగా నాణ్యమైన విద్య అందకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? అసలు ఈ ప్రభుత్వానికి సంబంధించిన అంటే ఈ ప్రభుత్వ పాఠశాలలో స్కూళ్ళు కానీ యూనివర్సిటీలు ఒక పేదవాడికే ఉన్నట్టు క్రియేట్ అయిపోయింది వ్యవస్థ మటుకు, దీనికి కూడా ప్రధాన కారణం ఏంటి? ఈరోజు ప్రభుత్వం పేదవాడికి ఇక్కడ ఎందుకు అంటే, ఇప్పుడు ఒక ప్రభుత్వ విద్యకు సంబంధించినటువంటి అది పాఠశాల అయితేంది, కళాశాల అయితేంది, అక్కడ కనీస ప్రమాణాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఢిల్లీలో కేజ్రీవాల్ తరహా స్కూల్స్ పెట్టడంలో కానీ ఇలాంటి వాటిలో అదే, ఇక్కడ విద్యారంగాన్ని ప్రభుత్వ పాఠశాలలను లేకపోతే కళాశాలలను యూనివర్సిటీలను బాగు చేయాలి, కనీస ప్రమాణాలు ఉంటేనే చదువుకోవాలనిపిస్తుంది. ఈరోజు ఆడ కనీస ప్రమాణాలు లేనప్పుడు ఇందులో చదువుకునే బదులు ప్రైవేటు విద్యా సంస్థలో ఎంతో కొంత డబ్బున్న వాళ్ళు, కొంత ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు తమ పిల్లలను ఈ ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవు, మా ప్రైవేటు స్కూల్లో చదివిపించడం వల్ల రకరకాల అవకాశాలు ఉంటాయి, లేకపోతే కంపెనీ ప్లేస్మెంట్ కళాశాలలో చదువుకుంటే కంపెనీ ప్లేస్మెంట్ అవకాశాలు వస్తాయి, కనీస సౌకర్యాలు అక్కడ ఉంటాయి అనేటువంటి కాన్సెప్ట్తోని ఈరోజు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళంతా కార్పొరేటు ఎడ్యుకేషన్ అందుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మిగతా పేద వర్గాలు కూలి వేసి బతికేటువంటి మధ్యతరగతి పేద వర్గాలు మాత్రం ఈరోజు ప్రభుత్వ విద్యాలు చదువుకు ప్రభుత్వ విద్యా సంస్థలు చదువుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది.
పర్టికులర్గా చూడండి, ఈరోజు యూనివర్సిటీలో మీరు డేటా తీసిన 90% మంది అట్టడుగు పేద బడుగు బలహీన వర్గాలే ఈరోజు యూనివర్సిటీ విద్యను అందుకుంటున్నారు. ఆ అందుకునే టైంలో ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకురావడం జరిగింది. అంటే ఉన్న విద్య కూడా దూరమయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంటే పర్టికులర్గా విద్యారంగాన్ని డెవలప్మెంట్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ లేకపోవడం వల్ల ఈరోజు విద్యారంగాన్ని కాపాడడం కోసం అక్కడ ఇప్పుడు యూనివర్సిటీ ఉందండి ఉస్మానియా యూనివర్సిటీ, అక్కడ రిక్రూట్మెంట్ లేదు, టీచర్స్ చదువు చెప్పడానికి లేడు, అక్కడ కనీస సౌకర్యాలు లేవు, హాస్టల్లో మెస్ సౌకర్యం కూడా సరైన లేదు. కాబట్టి ఇక్కడ చదువుకుంటే ఇక్కడ విద్యార్థులు అనేకమైనటువంటి నోటిఫికేషన్లు ఇవ్వాలని, లేకపోతే ఉద్యోగాలు ఇవ్వాలని, యూనివర్సిటీ బతికించాలని అనేకమైనటువంటి కార్యక్రమాలు పోరాటాలు జరుగుతాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో అకాడమిక్ వాతావరణం పూర్తిగా దెబ్బతింది. కాబట్టి డబ్బులు ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ యూనివర్సిటీలో చదువుకునే కంటే నా కొడుకు నా బిడ్డ ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో ప్రైవేట్ కళాశాలలో చదువుకుంటే వాడు బాగుపడతాడనేటువంటి విధంగా ఆటోమేటిక్గా ఈ ప్రభుత్వమే ఆ రకంగా దారితీసేటువంటి విధంగా నిర్ణయాలు ఉన్నాయి. కాబట్టి ఈ పూర్తిగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో పూర్తిగా ఈ పాఠశాల నుంచి అన్ని విద్యా సంస్థలను వాటంతటా అవే మూతపడేటువంటి విధంగా ప్రైవేట్ విద్యా సంస్థలు బలోపేతమయ్యేటువంటి విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి. కాబట్టి కాస్తో కోస్తో డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివితేనే నా కొడుకు బాగుపడతాడనేటువంటి నిర్ణయానికి వచ్చిళ్ళు, అది సరైనది కాదు. ప్రభుత్వ విద్య అనేది చాలా బలంగా ఉంది. ఇప్పటికీ కూడా అనేక మంది మేధావులు, అనేక మంది వీకర్ సెక్షన్స్, అనేక మంది ఈరోజు ప్రభుత్వ విద్యను చదువుకున్నటువంటి వాళ్ళే ఈరోజు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఒక పేరుగాంచి చరిత్ర కలిగినటువంటి విద్యా సంస్థలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఇప్పటికీ ప్రభుత్వ విద్య పూర్తిగా నిర్వీర్యం కాలేదు. ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్ల భవిష్యత్తులో అలాంటి ఇబ్బందులు కాబోతున్నాయి. కాబట్టి మనం ఈ ప్రభుత్వ విద్యా సంస్థలను పరిరక్షించుకోవాలని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. విద్యార్థుల స్కాలర్షిప్ గురించి, విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా పెరిగిన ధరలకు అనుగుణంగా ఈరోజు స్కాలర్షిప్ ఇచ్చేటువంటి పరిస్థితిలో లేదు. గతంలో ఏవైతే ధరలు ఉన్నాయో వాటికి అనుగుణంగానే స్కాలర్షిప్లు ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉంది. ప్రధానంగా ఈరోజు సంక్షేమ హాస్టల్లో కానీ, ఈరోజు వివిధ సంక్షేమ వసతి గృహాల్లో, యూనివర్సిటీ కేంద్రాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు వీళ్ళు ఇచ్చేటువంటి, గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కాలర్షిప్ అనేది సరిపోతలేదు. కాబట్టి సరిపోకపోవడం వల్ల విద్యార్థి పైన అదనంగా భారం అవుతుంది. తను కోర్సు పూర్తి చేసిన తర్వాత అదనంగా ప్రభుత్వ అంటే అదనంగా విద్యా సంస్థలకు డబ్బులు కట్టి తను కోర్సు అయిపోయిన తర్వాత సర్టిఫికెట్లు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చాలా యూనివర్సిటీలలో కోర్సు పూర్తయిన తర్వాత ఒక్కొక్క విద్యార్థి పీజీ పూర్తయిన తర్వాత 30,000 రూపాయలు అదనంగా కట్టేటువంటి పరిస్థితి ఉంది. చాలామంది విద్యార్థులు ఈ డబ్బులు సరిపోవడం పోవడం వల్ల టీసీలు కూడా అక్కడనే వదిలేసి ఉద్యోగ నోటిఫికేషన్లు ఎట్లా కూడా ప్రభుత్వం కల్పిస్తలేదు. ఇక సర్టిఫికెట్లు తీసుకోపోయి ఏం చేస్తాను, కోర్సు అయితే అయిపోయింది అని సపరేట్ సర్టిఫికెట్లు కూడా తీసుకోపోయేటువంటి పరిస్థితిలో ఈరోజు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అదే సందర్భంలో యూనివర్సిటీకి దక్కాల్సినటువంటి విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్లు పెంచడంతో పాటు ఈరోజు వసతి గృహాల్లో ఈరోజు అనేక ఈరోజు ప్రధానంగా సన్న బియ్యం అనేటువంటి పథకాన్ని ఈరోజు హాస్టళ్లలో అమలు చేస్తున్నామని మాట్లాడాడు. అదొక్కటే సరిపోదు. యూనివర్సిటీ విద్యార్థులకు కూడా అక్కడ వసతి గృహాలు సరైనటువంటి విధంగా ఈరోజు లేనటువంటి పరిస్థితి ఉంది. చాలా వసతి గృహాల్లో కనీసం అక్కడికి పోతే మనం ఉండలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు విద్యార్థులు ఉంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు ఒకే రకమైనటువంటి కూర వేస్తారు, పౌష్టికారమైనటువంటి ఆహారం అందించేటువంటి పరిస్థితుల్లో ఈరోజు లేదు సంక్షేమ వసతి గృహాలు. కాబట్టి వాళ్ళకు క్వాలిటీ ఫుడ్ పెట్టాలన్నా, వాళ్ళకు వారానికి ఒక నాన్ వెజ్ కానీ ఒక ఎగ్ కానీ పెట్టాలన్నా, ఇవన్నీ పెట్టాలంటే కనీసం క్వాలిటీగా అన్నం పెట్టాలన్నా, క్వాలిటీ వసతి గృహాల్లో ఏర్పాటు చేయాలన్నా, వాళ్ళ ఈ వసతి సౌకర్యాలు పెంచాలన్నా, వాళ్ళకు స్కాలర్షిప్తో పాటు వాళ్ళకు మెస్ బిల్లు కూడా, వాళ్ళ పాకెట్ మనీ కూడా పెంచేటువంటి విధంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఓకే, చివరగా తెలంగాణ వచ్చాక 6 ఏళ్లలో విద్యారంగం, విద్యా వ్యవస్థ ముందుక వెనక, అలాగే ప్రభుత్వానికి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడిగా మీ డిమాండ్ ఏంటి? మేము ప్రధానంగా ప్రభుత్వ విద్యను పరిరక్షించేటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వ పాఠశాలను మూసేసేటువంటి నిర్ణయాలను వెంటనే విరమించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ప్రభుత్వ పాఠశాలలో ఏవైతే
టీచర్ ఖాళీలు ఉన్నాయో వాటిని అన్నింటినీ భర్తీ చేయాలి, మౌలిక సౌకర్యాలు మెరుగుపరచాలని ఈ సందర్భంగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు రేషనలైజేషన్ పేరుతో ఏదైతే తగ్గించాలనుకుంటున్నారో రేషనలైజేషన్తో ఆ ఆలోచన విరమించుకోవాలి. ఈరోజు ఇంటర్మీడియట్ విద్య మొత్తం కార్పొరేట్ వర్గాల్లో చేతిలో ఉంది, కాబట్టి ఫీజుల నియంత్రణ తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు బలోపేతమయ్యేటువంటి విధంగా నిర్ణయాలు అమలు కావాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా ప్రైవేటు యూనివర్సిటీలను విరమించుకోవాలి, ప్రభుత్వ యూనివర్సిటీలను బతికేటువంటి విధంగా నిర్ణయాలు అమలు చేయాలి, యూనివర్సిటీ భూములను కాపాడాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. కబ్జా గురైనటువంటి యూనివర్సిటీ భూమిని వెంటనే యూనివర్సిటీ ఆధీనంలోకి తీసుకొచ్చి కబ్జా చేసినటువంటి వ్యక్తులపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. ప్రధానంగా యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఫెలోషిప్ సౌకర్యం కల్పించేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి, యూనివర్సిటీలకు సరైనటువంటి బడ్జెట్ను వెంటనే కేటాయించాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. వెంటనే ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి సమస్య 100,000 ఉద్యోగాల నోటిఫికేషన్ను వెంటనే భర్తీ చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అదే సందర్భంలో యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్నటువంటి 1,500 టీచింగ్ రిక్రూట్మెంట్ను వెంటనే వేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. వీటన్నింటినీ వెంటనే అమలు చేసేటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని, ఈ బడ్జెట్లో కూడా రాబోయేటువంటి బడ్జెట్లో యూనివర్సిటీలకు విద్యారంగానికి అధిక నిధులను కేటాయించాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం రేపు భవిష్యత్తులో ఊరు ఊరున్న ప్రతి యూనివర్సిటీ కేంద్రాల్లో, ప్రతి విద్యా కేంద్రాల్లో ఉన్నత ప్రధానంగా ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించేటువంటి విధంగా ఎస్ఎఫ్ఐ కార్యాచరణ కొనసాగుతుందని కూడా ఈ సందర్భంగా పిలుపుని ఇస్తున్నాం. ఎస్ఎఫ్ఐ చేసేటువంటి కార్యాచరణలో మీరందరూ తెలంగాణలో ప్రభుత్వ విద్యను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి విద్యార్థులుగా, విద్యార్థి సంఘాలుగా, ప్రజాస్వామ్య మేధావులుగా, ప్రొఫెసర్లుగా అందరూ పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని కూడా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ మూర్తి గారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది తెలంగాణలో విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యలు, విద్యార్థుల ఆత్మహత్యలపై ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు మూర్తి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ మ్యాప్ టీవీ.